ఏ జీవైనా సరే జీవచ్చమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు వార్డుల్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. జాలి, దయ, మంచి, చెడు ఇవన్నీ మనిషి జీవితానికి దిశానిర్దేశం చేస్తాయన్నారు. ధనికుడు, పేదవాడు అన్నది ఈ భూమికే శాశ్వతమని, దివికి చేరేసరికి అందరూ సమానమే అని అన్నారు. సాటి మనిషికి సాయం చేయాలన్న లక్షణం జీవిత విలువలను పెంచుతుందన్నారు. ఇది మానవత్వంగా ఎవరైనా సరే ఈ లోకంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మానవత్వం అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు సాయం చేసే గుణం కావాలి. ఒక అతను సెంట్రల్ ఎక్సైజ్ లో కమిషనర్ గా పనిచేసిన అతను ఇవాళ చూసొస్తే నిజంగా ఆ ఫోటో కూడా మళ్ళీ మీకు పెట్టిస్తే మీరు అంటే జీవితంలో ఎప్పుడు శాశ్వతం కాదనేది నా ఆశయం కాబట్టి అదే ఆశయాన్ని పొద్దున్న అక్కడ చూస్తే ఆయన కమిషనర్గా చేశారంట. ఇవాళ రెండు చేతులు ఎత్తి పండుకుంటున్నారు కానీ స్పృహ అనేది ఆయనకు లేదు. ఎంత సంపాదించినా, ఎంత ఆఫీసర్ అయినా, ఎంత కలెక్టర్ అయినా ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ మాత్రం ఎవరు ఉండరు. ఆ ఫోటో కూడా మీకు నేను మా వాట్సాప్ మా సెల్ ఫోన్ నుంచి దీంట్లో పంపిస్తాను చూడండి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మానవత్వం అనేది ఉండాలి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పార్టీ ఎవరైనా మానవత్వం అనేది కావాలి. ఆ మానవత్వం ఉంటేనే ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి, ఆ భగవంతుడి రక్షణ ఉంటుంది కవచంలాగా. అందుకని ఈరోజు ఇక్కడ మజ్జిగ కార్యక్రమం. అలాగే ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గర డబ్బులు లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, రకరకాల డబ్బులు ఉండొచ్చు. ఈ డబ్బులు కూడా మీరు తీసుకెళ్లరు. మీరు మొత్తం మీ కొడుకుకో, మీ అత్తకో, మీ అల్లుడికో, లేకపోతే మీ అమ్మాయికి వదిలిపెట్టు కానీ మీరేం తీసుకెళ్లరు. కానీ బతికినంతకాలం నేనేం చేశాననేది కావాలి. నేను ఎవరికి ఏం సహాయపడ్డాను, ఎవరికి ఏం చేశాను అనేది కావాలి. ఆ తృప్తి కావాలి. ఆ తృప్తి ఉన్నప్పుడే భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడనేది అది నా నమ్మకం. మీ నమ్మకం కూడా అవ్వచ్చు అనుకుంటున్నాను. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ చూసిన వీడియో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సాయం చేయాలి. కనీసం ఒక చెట్టునే నాటాలి నేను అనేది ఆ మీ మనసులో రావాలి. చెడు అలవాట్లకి దూరం అయిపోయి మంచి మానవత్వంగా మంచిగా బతకాలని, ప్రతి ఒక్కరూ ఒకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ మరి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడి ఎవరైనా కష్టపడితే ఏది రాదు. కష్టపడాలా, ఏ ఉద్యోగంలో అయితే ఏ దేంట్లో ఉన్నా దాంట్లో కష్టపడితేనే విజయం సాధించగలుగుతారు. ప్రతి ఒక్కరు విజయం సాధించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేపట్టాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటాను.